లేట్ అనుకుంటున్నా. ఏసీ వేయడానికి లేదు కారు. మరి ఎలా అండి? నాన్ ఏసీలో తిరగాలి. క్యాబ్ క్యాబ్ అండి. ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ వరకు ఆడు మూసేసి ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు మన సైడ్ ఆటోలు ఎలా వేస్తున్నారు అలాగండి? మనం కూడా అంతే ఏసీ వేయకూడదు. మనం కూడా మన ప్రైవేట్ కార్లు లేదు క్యాబ్లకి. బట్టలు తింగుతున్నాయి. మన ఆయన మీద మనం కూర్చో తెలికి సీన్ సీన్ ఎఫెక్ట్ సీన్ క్లియర్ కనబడే తెలికి పావుగంట వరకు మేము నాకు అలాగే అయిపోయినాయండి. మీదే అంటేసుకుందా? ఆయన గోకర్లో అండిపోయిందండి. గోకర్నా తగ్గొట్టేసాడు. ఆడి చెప్పాలి ఇప్పుడు బయట బయట కనిపించట్లేదండి. ఎందుకంటే ఇంక అది స్మోక్ పెట్టడం వల్ల పోవట్లేదు వాటర్కి. ఎంత ఓని అదేనండి. హలో కుర్రాళ్ళు ఎదరా మామూలు బండికి పడి ఎదర కట్టేసుకుని తీస్తారా? అవునండి. ఇది జల తరంగిణి ఏదో ఉంటుందండి. అదే పావులేదు జల తరంగిణి అని పెట్టారు. ఇక్కడ నుంచి ఘాటి రోడ్ స్టార్ట్ ఫైర్ క్యాంప్ బాగానే అందరు 2500 ఎంత తీసుకున్నారు. ఇది మధ్యలో పెట్టి 20-30 గెస్ట్లు కూర్చుంటే మధ్యలో ఈ ఫైర్ పెట్టి ఆల్ డ్యాన్స్లు వేస్తారు. అవునండి. మాక్సిమం అంతేనండి. చాలా కూల్ గా ఉంది కదా. సెల్ పని చేయదు. మైండ్ ఫ్రెష్ ఉంటది. సామాన్ హ్యాపీగా జాయిన్ చేసుకుంటాడు. అంతే ఇవన్నీ దీని కోసం చెప్పుకుంటారు అయిపోతుంది. ఇంక అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 2-3 నెలలు ఇంక ఊళ్ళో గడిపేస్తాడు వీకెండ్స్. మళ్ళీ 2-3 నెలలు మళ్ళీ వస్తాడు ఇక్కడికి. అవునండి. అమెరికన్స్ అందరూ అదే చేస్తారు. వీకెండ్స్ వెళ్ళిపోతారు అన్నమాట. ఫార్నర్స్ అందరూ అదే పని. ఫార్నర్స్ మన తక్కువే నాట అంత ఫార్నర్స్ బాగా ఎంజాయ్మెంట్ చేసుకోరా. రాసుకోరు కదా చిన్న చిన్న అయిపోతాను. రాసుకోవడం మొదలెట్టారు ఈ దెబ్బకి కరోనా కోసం. అది ఢిల్లీ నుంచి వెళ్ళాలి. ఢిల్లీ నుంచి 12 అవర్స్ జర్నీ. మన జలంధర్ నుంచి మన కార్లో వెళ్ళాం. నాకు స్టీరింగ్ ఇస్తే 5 నిమిషాలు ఇస్తాం కారు. అదేనండి అన్నారు మీరు. నువ్వు తీయబోయే అంటే ఎవరంటే పక్కన అదే సింగిల్ రూట్ ఉంటుంది. 120 ఇస్తాడు ఇంక పర్మిషన్ ఎందుకోడు.
సొరంగం తవ్వకపోతే చుట్టూ ఎంత దూరం వెళ్ళలేదు కదండి. చుట్టూ 40 కిలోమీటర్లు అండి. లే వెళ్ళండి. అదే 40 అండి, 40 కిలోమీటర్లు. మన వీడియో చూపించావు కదా వినోద్, వినోద్ దగ్గర వీడియో ఉంది, అది నాకు వచ్చిందండి. ప్రాబ్లం ఉంటాయండి. ఇదే కదండి మామూలుగా ఇక్కడ అందరూ కూర్చుని ఎక్కువ మంది అక్కడ ఇక్కడ కూడా అండి, ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, ఇక్కడ చాలా మంది పోయేవాళ్ళు. ఇదేదో కాలం ఎక్కువ ఉంటాయి. ఇది ఇది మామూలేరు అండి, అదే మామూలేరు అంటారు. ఇది కూడా ఇక్కడే కూర్చున్నాడు మనం ఎక్కువ, ఇక్కడ మునిగే చాలా మంది పోయారు గోతులు. వాల్మూర్ అంట, వాల్మూర్ వాల్మూర్ బ్రైట్ లో బాగులేరు అని పెట్టి అప్పుడు ఒక్కటే కొట్టుండేది 90. ఇక్కడికి వచ్చి బీర్లు తాగేసి కూర్చొని మగవాడు దిగాడు, దిగేటప్పటికి తాడు ఉంది కాబట్టి సరిపోతుంది, బతికాడాడు. లేకపోతే ఈ ఉండి ఒక్కసారి రేజ్ అయిపోతుంది తెలుసా, 3-4 అడుగులు ఈవెన్ చెత్త ఉంటుంది ఒక్క నిమిషంలో. ఇక్కడ చాలా మంది మామూలు పిల్లలు చాలా పోయారండి. ఇది ఒకటి ఆ పింజరకొండ ఒకటే ఇంకా డేంజర్ అండి. మళ్ళీ ఎత్తుగా ఉండదు అది, 10 అడుగులు 15 అడుగులు అంతే లోతు ఎక్కువ అండి. లోతు అది బాగులేరు ఈ బ్రాంచ్ కైనా ఒకటి అలాగే వెళ్ళిపోతారు. అప్పుడు సింధూరు నిధి షూటింగ్ టైంలో ఒకటి చచ్చాడు పింజరకొండలో, సినిమా తరపునండి యూనిట్. ఫోన్ చేసి చేసి ఇంకా రేపు వెళ్ళిపోతా బ్యాకప్ అనమాట, రేపు బ్యాకప్ రేపు వెళ్ళిపోవడం అందుకని వీళ్ళు అందులో పడ్డాడు. అప్పుడే పెద్ద గొడవ అయిపోయాడు. అయితే కేసు పెట్టుకో మేము చూసుకుంటాం కోర్టులో అని ప్రొడ్యూసర్ అంటాడు. ప్రొడ్యూసర్ ఎవరంటే దీపక్ జైనని. నెస్కేఫ్ ఉందా? నెస్కేఫ్ కాఫీ బ్రూ అదే. నెస్కేఫ్ కాకుండా సన్ రైజ్ అని ఒకటి, సన్ రైజ్ వచ్చింది, సన్ రైజ్ ఓనర్ ఆడు అంటే ఆడు నాకు కుదరదు అంటాడు. ఈ ఫారెస్ట్ రేంజర్ దండ పాంకొర దండ వేసుకుంటాడు ఎనీ టైం, ఎప్పుడు ముందే. వాళ్ళ ఫాదర్ డిఎఫ్ఓ అనమాట. వీడు ఆడు ఇద్దరు అంటలేదు, 2 లక్షలు ఇమ్మంటారు, వీళ్ళు 50,000 ఇస్తా ఉంటారు. ఇంజిన్ సస్పెండ్ చేశారు అప్పుడే. అది అప్పుడు 2 లక్షలు మరి చాలా ఆ రోజుల్లో 2 లక్షలు అంటే వారం రోజులు షూటింగ్ తీసుకోవచ్చు. అప్పుడు అందరూ తక్కువే కదా రెమ్యునరేషన్ అయ్యి, చెరుకు 10,000 తీసుకుని చక్క ఎప్పుడు ఉండకూడదు. 50,000కినండి ఇప్పుడు సస్పెండ్ చేసి పడ కదా. రేంజర్ సస్పెండ్ అయిపోయాడు, ఎస్ఐ గారిని కూడా సస్పెండ్ చేసినట్టున్నాడు. ల్యాండ్ స్లైడ్స్ ల్యాండ్ ఇప్పుడు అంటే పెద్ద రోడ్డు, అప్పుడే సింగిల్ రోడ్డు, లారీలు అయిపోయి వెనకలాడు. ఆవిడ హైదరాబాద్ నుంచి వైర్లెస్ లో మెసేజ్ చేశారు, వెనకాల క్లీనర్ ఏమో రాయి పట్టుకోవటం, లారీ వెనక తోలుకుంటే దాన్ని పెడతాం. ఆ స్టార్ట్ చేయడం అలా ఉండేది. ఇంకా కొంచెం ముందు ఉంది అది, చాలా హైట్ అది. ఇప్పుడంటే కార్లు మొత్తం అన్నీ వచ్చినాయి. అవునండి, ఎక్కడ పడితే అక్కడ అదే రెండు లారీలు ఆగిపోయినాయి కదండి ఇక్కడ టర్నింగ్ లో ఉంటాయి. లారీలు పడిపోతుంటాయి కదా లేక పైకి లోడ్ ఎత్తుకోలేక. అదేనండి ఇదివరకు, ఇప్పుడంటే పెద్ద రోడ్లు 5 ఇళ్ళు వచ్చింది. ఎన్ని ఎయిర్ పిన్ బ్యాన్ జరుగుతుంటే లోడ్లు ఎత్తుకోలేక చాలా బళ్ళు అవుతూ ఉంటాయి. రోడ్డు ఎలా చేశారండి లేకపోతే దానికి కాదండి. ఈ పెద్ద వర్క్ అంతకుముందు గణకృష్ణ గారు రోడ్ ఎక్స్టెన్షన్, రోడ్ ఎక్స్టెన్షన్ వాళ్ళది చిన్న గణకృష్ణ గారు.
నేనున్నా ఇక్కడను బోధలూరు అండి. మేము అప్పుడు వచ్చి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ వెళ్ళండి, 63 64లో ఏదో ఒకటి రష్యన్ స్కూల్ ఉంటుంది రామచోడవరం, అయ్యే కాలే ప్రకాష్ గారి దగ్గరికి రాట్లు వచ్చారు. నేను ఇంకా ఉంటుంది మరి గౌతి టు మేఘాలయ 100 కిలోమీటర్లు ఫోర్ వే చేశారు అబ్బు. అదే కులు మనాలి కరెక్ట్ గా 5 గంటలకు ఢిల్లీలో ఎక్కాలండి జంతర్ లో. ఆడు పంజాబ్ లో క్రికెట్ స్టేడియం ఏంటంటే అది లూధియానా, లూధియానా చండీగర్, లూధియానా చండీగర్ జలంధర్ చండీగర్ నుంచి అలా తీసుకెళ్తాడు హిమాలయాలకి. అలా కరెక్ట్గా 11:30 12 ఘాట్ స్టార్ట్ అవుతుందండి నైట్ అండి. 11 అవుద్ది అప్పటి వరకు ప్లెయిన్ రోడ్డు. అక్కడి నుంచి మన్నాడు 9 దాకా ఘాట్లో ప్రయాణం అనండి. వాళ్ళోడు కొడతాడండి మినిమం 50 60 70 దొక్కుతాడండి అటు ఏటి కటింగ్లో మనకు పడిపోతా ఉంటుంది. ఎయిర్పిన్ బ్యాండ్స్ కదండి ఇలా ఉంటాయి. జస్ట్ ఇలా అలా లిటిల్ బిట్ ఇలాగంటే మనల్ని చాలా ఎక్స్పర్ట్ సీనియర్ డ్రైవర్లు అండి వాళ్ళకి. చాలా డబుల్ సాలరీలు అటండి సివిల్ సర్వీస్. వాళ్ళు రానంటే బతిమాలు తీసుకెళ్తారటండి. చాలా రిస్కీ డ్రైవింగ్ అండి. ఏం కొట్టేస్తున్నారండి బాబు స్పీడ్. ఇది ఒకటి మన నేపాల్ కాఠ్మండు వెళ్తాం కదా గోరఖ్పూర్, అది కూడా చాలా అది చాలా భయం కదా. అది చాలా కరుస పక్కన అక్కడ కూలింగ్ ఉంటుంది. కూలింగ్ ఎంతవరకు ఉంటుంది అంటే 6 7 8 అలా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా శీతాకాలంలో అయితే 5 4 వస్తుంది. పైకి వెళ్ళి గుళ్ళు ఐస్లోకి వెళ్ళిపోతాం. మనం నైట్ పడుకుంటాం మన పొద్దున్న ఐస్ తోటి మరి రోడ్ అంతా ముళ్ళిపోయి ఇది ఇప్పుడు పెట్టారు ఇంత ముందు లేదు రైట్ 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 ఎంత తాగినా దిగిపోద్దండి. ఏం తాగితే ఏమి ఉంటుందండి దిగిపోతుంది.